ఒరే నీ అయ్యా విజయగా, ఎక్కడ్రా త్వరగా రారా, రిస్ట్ ఆఫీస్ దొబ్బేస్తున్నాడు. ఇంకో 5 మినిట్స్ లో వస్తానరా. ఏంటమ్మా ఇలా వచ్చారు? రిజిస్టర్ ఆఫీస్కి ఎందుకు వస్తారు? నాకు అర్థమైపోయింది, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడ విట్నెస్. చేద్దాం, ఇలాంటి పెళ్ళిళ్ళు ఎన్ని చేయలేదు, చేద్దాం. పెళ్ళి మా ఇద్దరికి కాదు సార్, మా ఇద్దరికి. ఏంటి మీరు విన్నది నేను అన్నది కరెక్టే సార్, పెళ్ళి మా ఇద్దరికే. పడదాం మ్యారేజ్. అరే పెళ్లి ఇప్పుడు ఇంకా ఛాన్స్ వెళ్ళిపోదారా ప్లీజ్. ఈ పనికిమాల పెళ్లికి పరమార్థం ఏంటో చెప్పండిరా. నేను చెప్తా సార్, ఆ రోజు నాకు పెళ్లి కుదిరిన రోజు పంతులు గారు నన్ను ఇంటికి రమ్మన్నారు. ఎంత ప్రయత్నించినా మీ జాతకాలు కలవట్లేదయ్యా. పర్లేదు గురువు గారు, ఏదోటి చేసి కలిపండి. పెళ్లి జరగదయ్యా, ఎందుకంటే నీ జాతకంలో ఒక దోషం ఉంది. దోషమా? ఏంటది గురువు గారు? నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కుటుంబ సభ్యులందరూ పోతారా నాయన? ఎక్కడ పోతారు గురువు గారు? పైకి పోతారా బడుద్దాయ్. మరి దీనికి పరిష్కారం ఏంటి గురువు గారు? పరిష్కారం ఉంది, నువ్వు పెళ్లి చేసుకోవడమే దీనికి పరిష్కారం. ఇప్పుడే కదా గురువు గారు పెళ్లి చేసుకుంటే అంతా పైకి పోతా అన్నారు, మళ్ళీ పెళ్లి ఏంటి గురువు గారు? ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టు, వజ్రాన్ని వజ్రంతో కోసినట్టు నీ పెళ్ళి అనే దోషానికి కూడా నీ పెళ్ళే పరిష్కారం నాయన. మరి ఇప్పుడుకిప్పుడు అమ్మాయి అంటే? పెళ్లి జరగాల్సింది అమ్మాయితో కాదు, అబ్బాయితో. ఏంటి అబ్బాయితోనా? అయినా మీరు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మాలి? ఏమిటి ఈ సర్వబ్రహ్మ శాస్త్రినే అనుమానిస్తున్నావా? నువ్వు పుట్టగానే మీ మామ పోతుందని చెప్పాను, పోయిందా లేదా? పోయింది గురువు గారు. నీ 2వ పుట్టినరోజు నాడు మీ తాతగారు టప్పా కట్టేశారన్నాను, జరిగిందా లేదా? అయ్యింది గురువు గారు. ఇది కూడా అంతే, పుట్టగానే మామగారిని తాతగారిని మింగేసిన మొదల స్టెప్ జాతకం నీది. ఇంకా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కుటుంబం వాళ్ళందరూ బతుకుతారేంట్రా, పో ఇక్కడి నుంచి. మరి దీనికి పరిష్కారం ఇదేనా గురువు గారు? ఇదే పరిష్కారం. మరి ఇప్పటికప్పుడు అబ్బాయి అంటే? అలా ఆలోచిస్తుండగా యాదవలా నేను దొరికాను. ఆ తర్వాత ఏం జరిగింది? పెచ్చ పెచ్చగా ఉందా? అయినా నీకు నాకు పెళ్ళిందిరా, బ్రెయిన్ ఏమన్నా భీమవరం ములకల్లో పెట్టి వచ్చేవింది. అది కాదురా దోషం. రా దోషమేంద్రా దోషం, మరి ఇప్పుడు 2018లో ఉన్నాం, 1918లో కాదు. ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం, నీకు ఆ పిల్ల అంటే ఇష్టం, గో టు హర్ అండ్ మ్యారీ హర్. అది కాదురా, శాస్త్రి గారు చెప్పారు, ఆయన ఏదంటే జరిగిపోదు. చల్ అయితే ఆ శాస్త్రి గారిని తీసుకోపో. ఆల్రెడీ శాస్త్రి గారికి పెళ్ళి అయిపోయిందిరా. ఒరే అయినా నీకు నాకు పెళ్ళేంరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నేను ఖాళీగా లేనురా, ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా వీసా అప్లికేషన్ కోసం. నువ్వు చేసుకోవాలరా. ఏంట్రా మోడలేషన్ మారింది ఏంట్రా? ఇప్పుడు ఒక పాయింట్కి వచ్చేసావు కదరా, వీసా అది రావాలంటే ఆఫీసెస్ అంతగా ఉండాలిగా. నిన్ననే నాకు జాయినింగ్ రిపోర్ట్ వచ్చింది, చూసుకో. ఒకవేళ నువ్వు ఈ పెళ్ళి కొప్పుకోలేదనుకో, వీసా ఉండదు, పెళ్ళి ఉండదు, నీకు పిల్లని ఎవరు ఇవ్వర్రా, టోటల్గా నువ్వు 0 అయిపోతావురా. ఏంట్రా బెదిరిస్తున్నావా? లేదురా జరిగేది చెప్తున్నా. ఇది అన్యాయం రా. నాకు అవసరం రా. అయినా ఇప్పుడు ఒక విషయం చెప్పు, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఎవరి మీద ఎవరితాలు కడతాడు? కరెక్ట్ పాయింట్ రోయ్, పోనీ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుందాం, అప్పుడు ఉంగరాలు మార్చుకోవచ్చు, తాళి కట్టడం అవసరం లేదుగా. నా ప్రతి క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉందిరా. అఫ్ కోర్స్ రా. తప్పదా? తప్పదురా. బాబు అలా తప్పుకోలేక తప్పకి పెళ్లి కొప్పుకున్నాను. ఆ తర్వాత నా పరువు మొత్తం పోయింది సార్. హలో ఎరా, నీకు అజ్జగడికి పెళ్ళా? ఎవరు చెప్పారా?
మొత్తం వాట్సాప్ గ్రూప్ అంతా అదే హల్చల్ రా. వాట్సాప్ గ్రూప్లోనా? హా, ఒకసారి చూసుకో కావాలంటే. నువ్వు ఫోన్ పెట్టు. పాపు ఈ అజయ్ గడు పెద్ద పెంట చేసి ఉంటాడు. హలో అజయ్. హలో విజయ్, చెప్పరా. మరి ఏంట్రా, మరి ఇద్దరం పెళ్లి చేసుకున్న విషయం ఎవరికి చెప్పనని చెప్పి సీక్రెట్గా ఉంచుతానని చెప్పి ఇప్పుడేంటి వాట్సాప్ గ్రూప్లో ఎవరు పెట్టారు అసలు? నేను తాగేసి మత్తులో కార్తీక్ గడికి చెప్పుంటాను రా. అబ్బా చెప్పక చెప్ప కాడికి చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టు. హలో కార్తిక్. యా. ఒరే, వాట్సాప్లో ఆ ఫోటోలు ఆ లీక్లు నువ్వేనా? నేనేరా. వైరే, మూడేళ్ళగా ప్రేమించిన అమ్మని నువ్వు మూడే నెలలో తన్నుకుపోతే నా గు కాలదా? అబ్బా, ఇప్పుడు నువ్వు వాడు వెళ్ళి పెళ్లి చేసుకోండి. పెట్ర ఫోను. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హాయ్ బేబీ. ఏంటి నీకు అజయ్ గడికి పెళ్ళా? ఏంటి అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుంటారా? నేను చెప్పేది నువ్వు అసలు ఇలాంటి వాడు నువ్వు నేను చెప్పేది నువ్వు బ్రేక్. అలా లవరు పోయి పరువు పోయి బరివెక్కిన గుండెతో మీ ముందులో కూర్చున్నాను సార్. ఒరే నాయన, మీ పురాణం ఆపితే ఇదే ఇద్దరని మొదలెడదాం. గులాబ్ పూలు దండలు తెమ్మంటే ఇదేనా తెచ్చావే? మీ మొహానికి ఇయే ఎక్కువ, మళ్ళీ గులాబ్ పూలు ఏంటి? నా సర్వీస్లో ఇలాంటి పెళ్లి చూడలేదు, చేయలేదు. కానివ్వండి. కదిలే కాలమా కాసేపు వాగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడు. పెళ్ళి అయిపోయింది కదా, పద పంతుల దగ్గర వెళ్దాం. రే ఏంటి గురువు గారు, మీరు చెప్పినట్టు మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది గురువు గారు. ఇంకేముంది నాయన, ఆ తర్వాత కార్యక్రమం కూడా కానిచ్చేస్తే ఇంకా దోషం సంపూర్ణంగా పోతుంది. తర్వాత కార్యక్రమమా? ఏంటది? అదేనయ్యా, ఫస్ట్ నైటు. ఫస్ట్ నైటా? ఈ విషయం నాకు ముందు చెప్పలేదు కదరా. అంటే నువ్వు ముందు చెప్తే ఒప్పుకోమని. ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటానండి. పెళ్ళి ఏదో అయిపోయింది, ఆ ఫస్ట్ నైట్ కూడా అయిపోతే నా దోషం పోద్ది. సర్లేండి గురువు గారు, ఫస్ట్ నైట్ కూడా కానిచ్చేసి మీకు వచ్చి కనపడతాను. ఒరే తప్పురా, బాగోదురా. రే రే రే, ముల్లెలు నాకు మీద పడితే ప్రయోజనం ఉంటుందమ్మా, కానీ ముల్లెలు ముళ్ళు మీద పడితే ప్రయోజనం ఉండదురా. రే రే ఆగరా, రే వద్దురా, రే ప్లీజ్ రా, రే రే ఆగరా, రే రే తీసుకెళ్ళగరా, రే రే. ఇదంతా కళా? అమ్మో ఇలాంటి కళ్ళు కూడా వస్తాయా? అమ్మా ఓ కాఫీ. అయ్య బాబోయ్, తల పగిలిపోతుంది బాబోయ్. అమ్మా ఏంటన్నా మొహమలా ఉంది? ఏం చెప్పనమ్మా, నైట్ పెద్ద పీడకలు వచ్చేసింది. తెల్లవారుజాము నుంచి కళలన్నీ నిజమవుతాయంట. ఏంటి? అజయ్ గడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు?